वेलकम बैक टू द चैनल विवादे पवन कुमार नेनु इप्पुडु खैरताबाद गणेश चूडडानिकि वच्चिना खैरताबाद एरिया लो उन्न बैक साइड नुंचि वेल्लालि एंट्री चूद्दाम एप्पुडु वरकु दर्शनं कंप्लीट अवुतदो इप्पुडु 8:30 अवुतुंदि 8:30 सो 9:30 10 वरकु अयिते अयिपोतदि एट्लान दर्शनं ఎంత రష్ ఉన్నా కూడా 1 అవర్లో 1.5 అవర్లో అయిపోతుంది. సో ఈరోజు 3వ రోజు అన్నమాట, థర్డ్ డే పూజ జరిగింది. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ మొత్తం షాపింగ్ సెంటర్ లాగా రెడీ చేసిండ్రు. ఈసారి మట్టి గణపతి, అదే స్పెషల్. పిఓపీ కాదు, మట్టి గణపతి ఈసారి. సో చాలా స్పెషల్. సో ఎట్లుందో ఒకసారి నేను మీకు చూపిస్తా. లేడీస్ ఐటమ్ కానీ అన్నీ దొరుకుతాయి మీకు. ఇంట్లో కూడా ఐటమ్స్ ఉంటాయి, ఇక్కడ తీసుకోవచ్చు వచ్చినప్పుడు. ఇక్కడ చూడొచ్చు టాటో వేస్తున్నారు. టాటోస్ ఉన్నాయి ఇక్కడ. స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఏమన్నా కావాలంటే మేము తినొచ్చు. నేను ఇలాగే వెళ్తూ మొత్తం చూపిస్తాను మీకు. టెంకాయలు కూడా దొరుకుతాయి ఇక్కడే, అండ్ లేడీస్ ఐటమ్ కూడా ఉంటుంది మొత్తం చూసుకోవచ్చు. షాపింగ్స్ ఎక్కువ అయిపోయినాయి. టెంకాయలు ఉంటాయి ఇక్కడే తీసుకొని మనం తీయొచ్చు కూడా. క్యూ అంతా ఏం లేదు అసలు, లేదంటే చాలా దూరం వరకు ఉండేది ఫుల్ రద్దీగా. ఈసారి ఎందుకో ఈరోజు లేదు. నేను మళ్ళీ వస్తా సండే రోజు. వస్తే వచ్చి ఆ రోజు రష్ ఎట్లుంటుందో చూపిస్తా. ఈరోజు అయితే అంత రష్ ఏం లేదు, ఫ్రీగానే లైన్. మనం దగ్గర కూడా చేసిన ఇక్కడ చూడొచ్చు కొబ్బరికాయలు ఇట్లా అమ్ముతారు, తీసుకోవాలంటే తీసుకోవచ్చు. చూడొచ్చు టెంకాయలు అట్లా అమ్ముతారు. ఐ థింక్ వేరే బిల్డింగ్స్ మీద కూడా దీని గురించే పెట్టుంటారు లైటింగ్స్. దర్శనానికి అటు ఆపోజిట్ సైడ్ నుంచి కూడా అలౌ చేస్తారు, అండ్ ఇది సైడ్ నుంచి ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ బస్ స్టేషన్ నుంచి వచ్చేటోళ్ళకి సైడ్ నుంచి. రష్ లేదనుకున్నా, ఉన్నారు కానీ అంత లేదు. ఇక్కడ నుంచే ఉంది. ఐ థింక్ సండే రోజు అయితే చాలా ఉంటుంది రష్. ఇప్పుడు ఏం రష్ లేదు. ఎమర్జెన్సీ ఉంటే పెట్టినరేమో ఇవి. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి, ఏమన్నా ఎమర్జెన్సీ పని పెట్టిండ్రా లేదంటే ఊరికే పార్క్ చేసిండ్రా అని. ఇక్కడ చూడొచ్చు స్కానింగ్ అది కూడా పెట్టిండ్రు సెక్యూరిటీ పర్పస్ మీద. యాడ్స్ కూడా పెట్టిండ్రు చూసుకోవచ్చు, బైక్ యాడ్స్ అవన్నీ ఇట్లా ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. ఏమన్నా డబ్బులు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు దేవుడికి. అండ్ ఇక్కడ చూడొచ్చు
సెంటర్ లో పోలీసులు ఉన్నారు అండ్ ఇక్కడ కూడా ఉంది ఉంది ఇక్కడన్న దానం చేయొచ్చు చేయాలనుకుంటే కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొడుతున్నారు చూడొచ్చు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కుమార స్వామి కూడా ఉంటారు సో ఇది ఫస్ట్ వ్యూ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి తోసేస్తారు మా వాళ్ళు నించుని వారు ఇక్కడ చాలాసేపు చూడొచ్చు ఫినిషింగ్ కూడా మంచి వచ్చింది నెమల మీద వేస్తున్నారు స్వామి అండ్ కింద కూడా గడ్డి ఇక్కడ కూడా యాడ్స్ ఇచ్చిండ్రు చూసుకోవచ్చు యాక్టివ్ అది గడ్డి కూడా మొలకలు వచ్చినాయి చూసుకోవచ్చు చూడొచ్చు 50 అడుగులు ఉంటాడు వినాయకుడు ఈసారి 50 ఫీట్స్ చాలా స్టేట్స్ నుంచి కూడా చూడడానికి వస్తారు అది ఒరిజినల్ లడ్డు కాకుండా డూప్లికేట్ లడ్డు పెట్టారు కదా అక్కడ చూసుకొచ్చి ఎలక నుంచొని ఇవ్వట్లేదు అసలు గాయత్రీదేవి గాయత్రీదేవి అక్కడ కూడా మొలకలు వచ్చాయి చూడొచ్చు ఈసారి చాలా యూనిక్ హంస మీద ప్రసాదం ఇక్కడే దొరుకుతుంది 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ అట్లా లడ్డు ఉంటుంది సైజ్ని బట్టి మనం పర్చేస్ చేసుకోవచ్చు 40 రూపీస్ అంట క్యాలెండర్ చూడొచ్చు 20 రూపీస్ అంట క్యాలెండర్ 10 రూపీస్ లడ్డు కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ హలో ఈ సైడ్ నుంచి అయితే మళ్ళా దర్శనం చేసుకోవచ్చు మనం ఇదే ఉంటుంది అక్కడ తినడానికి కానీ అవన్నీ ఉంటాయి అంతే మనం ఇటు నుంచి వెళ్ళిపోదాం ఫార్టీ రూపీస్ ఐస్ క్రీమ్ ఇటు సైడ్ అయితే రష్ బాగానే ఉంది ఇటు సైడ్ చాలా ఉంది రష్ అటు సైడ్ అంతా లేకుండే అండ్ ఓన్లీ 20 మినిట్స్ 25 మినిట్స్లోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది అసలు లేడీస్కి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ గ్రాసరీస్ అవి ఇవి మొత్తం లేడీస్కి టాటోస్ అయితే మీకు చాలా దొరుకుతాయి ఇక్కడ టాటోస్ వేసుకోవచ్చు గజ్జలమ్మ దేవాలయం గజ్జలమ్మ గుడి ఇక్కడ ఇక్కడ కూడా టాటూస్ ఉన్నాయి ఇక్కడ ఫోన్కి కూడా గొరిల్లా గ్లాస్ వేస్తున్నారు గర్ల్స్కి లేడీస్కి మంచి చాయిస్ ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి లేడీస్ స్మోక్ బిస్కెట్స్ అంట
ఇక్కడ కూడా ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది సన్ గ్లాసెస్ 80 అట్లా ఉంటది దాని రేట్ ఆ కొల్డింగ్ కొంచెం ఇలా రావాలి 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 షూట్ బలూన్ మేబీ సారి నుంచి దర్శనం ఉంది వెళ్ళొచ్చు మనం నేను ఇప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్నా మీకు ఓవర్ వ్యూ చూపించడానికి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా కూడా ఉంది మీరు చూడండి ఓపెన్ చేశారు అటు మధ్యలో నుంచి ఇందాక క్యూలో వస్తున్నాం కదా మంచిగా ఇంటి కొంచెం దబదబ పోవచ్చు ఇట్లా ముంగల్ నుంచి మంచి వ్యూ చూద్దాం అనేసి వచ్చిన ఇదికి నేను మట్టి గణేషుని కూడా చూడొచ్చు ఎంత మంచిగా తీర్చిదిద్దిండ్రు ఐదు పడగల పాము ఇంకా ఐదు తలలు సరికి ఒక గంట అయిపోయింది 25 మినిట్లనే దర్శనం అయిపోయిండే చాలా రష్ లేకుండే మేబీ ఇప్పుడు పెరగచ్చు లేదంటే నేను సండే మళ్ళీ వచ్చి చూపించడానికి ట్రై చేస్తాను వస్తే వస్తాను మళ్ళీ నేను అప్పుడు చూపిస్తా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.